సిమ్స్కి అన్యాయం జరిగిన రోజున తాను బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముస్లింలు తనని నమ్మాలని కోరారు. ఏ ఒక్క ముస్లింపైన దాడి జరిగినా బీజేపీ నుంచి దూరం జరుగుతారని ప్రకటించారు. రంగగారే ఉన్నారు, రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకెందుకు గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు. బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. కులాల పేరుతో కొట్టుకుని విడిపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, నాయకులంతా కులాల వారీగా కలిసిపోతున్నా కింది స్థాయి వారు మాత్రం కులాల పేరుతో కొట్టుకుంటున్నారని తెలిపారు. ఇకనైనా అందరూ కలిసి బతకాలని హితవు పలికారు. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు, రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకెందుకు గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు. బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది తనని ఏ ఒక్క కులానికో చెందిన వ్యక్తిగా చూడవద్దని తాను విశ్వనరుణ్ణని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నంలో జరిగిన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, అన్ని కులాలు అభివృద్ధి చెందాలనేది తన లక్ష్యమని తెలిపారు. కానీ కాపు కులంలో పుట్టిన తాను కులానికి బందీనని చెప్పారు. గురించి మాట్లాడాలి ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు చెప్తున్నానంటే, విర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది. మనం కులాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది. అందుకని కులాలను కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ, ఒక కులంతో గొడవ పడడానికి నేను లేను ఇక్కడ. సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం. చాలా ఇబ్బంది నాకు కులాల గురించి మాట్లాడు. ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను, నేను కాపు కులంలో పుట్టాను. నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను. నాకు పుట్టిన కులానికి నేను బందీని. కానీ నాకున్న జ్ఞానం అణగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుణ్ణి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చుచ్చు పెట్టలేను. నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఈ సమాజంలో, ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి
సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే వచ్చే ఎన్నికల్లో తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో అధికార పార్టీకి ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన జనసేన అధ్యక్షుడు తొడలగొడుతున్న అధికార పార్టీ నేతలు ఓడించడం ద్వారా తొడలు విరగ్గొడతామన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయి, మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే, మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాల్ సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, మా బలం ఏంటో మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లా. తినమరిగిన కోడి ఇల్లుకి కూసిందంట. సారా డబ్బులు ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకేం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు మీరు. మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. మాట్లాడితే మగతనం మగతనం తొడలు ధరుస్తున్నారు కదా మీరు. దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఎట్లా? రా రా. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు, దుర్యోధనుడు. భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు, రెండు తొడలు బద్దలు కొడతాం. డబ్బు ఉంటే రిజర్వేషన్ల కారణంగా నష్టపోతున్నామని బాధపడుతున్న అగ్రవర్ణాల్లో పేదలకి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అగ్రవర్ణాల్లో ప్రతిభావంతులైన యువతకి ఫీజు రీఎంబర్స్మెంట్తో సహా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. 600 ర్యాంక్ వచ్చి సరైన కాలేజీలో రాలేకపోవటం, వారికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా కింద వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డన్ అడ్డంకులు, 600 పైచిలకు ర్యాంకులు ఇచ్చి కూడా వారి కాలేజీలు దొరకకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ,